రామ్ కిషోర్ తిరుమల సక్సెస్ఫుల్ కంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ రెడ్ సంక్రాంతి కనుకగా జనవరి పద్నాలుగున విడుదలైన ఈ సినిమా లాభాల బాట పట్టింది తొలి రోజు కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఆ తర్వాత షోలు గడుస్తున్న కొద్దీ పాజిటివ్ మౌత్ టాక్ స్ప్రెడ్ అవడంతో రెడ్ సినిమాపై ఆదరణ పెరుగుతూ వస్తోంది యాభై శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ రన్ అవుతున్నప్పటికీ మంచి రెస్పాన్స్ రావడంతో తొలి నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసేసింది రెడ్ మొదటి రోజు ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసి తొలి రోజు కలెక్షన్స్ పరంగా రామ్ కెరీర్లు రెండో బెస్ట్ మూవీగా నిలిచిన ఈ సినిమా రెండు మూడు రోజుల్లో అదే హవా కొనసాగించి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది ఇక నాలుగు రోజు బ్రేక్ ఈవెన్ కూడా క్రాస్ చేయడంతో నిర్మాతలకు లాభాల పంట మొదలైంది రెడ్ మూవీ టోటల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ పద్నాలుగు కోట్ల ఐదు లక్షలు కాగా మొత్తంగా చూస్తే ఈ సినిమా నాలుగు రోజుల్లో కలిపి పదిహేను కోట్ల నలభై ఐదు లక్షల నెట్ కలెక్షన్స్ వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి అంటే ఇప్పటికే రెడ్ సినిమా తొంభై ఐదు లక్షల లాభంలో ఉందన్నమాట ఇక ఏరియాల వారీగా ఈ నాలుగు రోజుల్లో రెడ్ సినిమా కలెక్షన్స్ చూస్తే నైజాంలో ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షలు సీడెడ్లో రెండు కోట్ల అరవై రెండు లక్షలు ఉత్తరాంధ్రలో ఒక కోటి నలభై ఒక లక్షలు ఈస్ట్ గోదావరిలో ఒక కోటి పంతొమ్మిది లక్షలు వెస్ట్ గోదావరిలో ఒక కోటి ముప్పై రెండు లక్షలు గుంటూరులో తొంభై ఎనిమిది లక్షలు కృష్ణాలో తొంభై మూడు లక్షలు నెల్లూరులో డెబ్బై తొమ్మిది లక్షలు ఇక టోటల్ ఏపీ తెలంగాణ నాలుగు రోజుల కలెక్షన్స్ పద్నాలుగు కోట్ల నలభై తొమ్మిది లక్షల షేర్ ఇరవై ఐదు కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి ఈ అలానే కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో అరవై ఆరు లక్షలు ఓవర్సీస్ లో ముప్పై లక్షలు ప్రపంచ వ్యాప్తంగా చూస్తే మొత్తం కలెక్షన్స్ పదిహేను కోట్ల నలభై ఐదు లక్షల షేర్ వసూలు చేసింది అలానే ప్రపంచ వ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్లు ఇరవై ఏడు కోట్లు క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో రూపొందిన ఈ సినిమాలో రామ్ సరసన నివేద పేతురాజ్ మాలవికా శర్మ అమృత అయ్యర్లు హీరోయిన్స్ గా నటించారు మణిశర్మ సంగీతం అందించగా శ్రీ శ్రావంతి మూవీస్ పతాకంపై శ్రవంతి రవికిషోర్ నిర్మించారు ప్రస్తుతం రెడ్ సినిమాకి దక్కుతున్న ఆదరణ చూస్తుంటే ఈ వారం చివరి కల్లా కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోందని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు అలానే రెడ్ సినిమాతో పాటు క్రాక్ సినిమా కూడా మంచి వసూలు రాబడుతోంది